నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం మడుగు గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో తల్లి పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు. నాలుగు పులి పిల్లలను తల్లి పులి దగ్గరికి చేర్చేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు. ఒకవేళ కలపడం సాధ్యం కాకపోతే తిరుపతి జూ పార్కుకు తరలించే ఏర్పాట్లు చేస్తామని అంటున్న శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో మా కరెస్పాండెంట్ లోకేష్ ఫేస్ టు ఫేస్. తల్లి పులి వద్దకు ఈ యొక్క పులి పిల్లలను కలిపేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. 72 గంటలు అయిన తర్వాత కూడా ఈ యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీనిపై మాట్లాడేందుకు అటవీ శాఖ అధికారి ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. ఎటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు సార్? ఈ కప్స్ను కేర్ తీసుకుంటూ ఆ టైగర్ ఫస్ట్ ఆ టైగ్రెస్ మదర్ బతికి ఉందా లేదా అనేది తేల్చే పనిలో పడ్డాము. ఇమీడియట్గా ఇది జరిగిన తర్వాత మాకు ఆ రోజు సాయంత్రానికి పగ్మార్క్స్ ఎస్ టైగ్రెస్ ఉంది అని చెప్పేసి మాకు ఎవిడెన్స్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఒక పగ్మార్క్ దొరకడం వేరు, తర్వాత డైరెక్ట్గా చూడడం వేరు, తర్వాత అది ఇంకా స్ట్రెంగ్త్ అయింది. ఆ క్లూ అనేది మాకు ఎందుకు పనికొచ్చిందంటే టైగరు మళ్ళీ ఏ డైరెక్షన్లో పగ్మార్క్స్ వెళ్ళినాయి, వెళ్ళినప్పుడు అది ఏ రూట్లో వెళ్ళి ఉంటుంది, అక్కడ వాటర్ బాడీ ఏముంది, అక్కడ మనకు మళ్ళీ మన కప్స్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి అది మనకు హెల్ప్ చేసింది. రెండోది ఆయన విలేజరు అక్కడ ఇద్దరు ముగ్గురు చూశారు, మేము కూడా వెళ్ళాము అక్కడికి. సో అక్కడ ఫారెస్ట్లో అది అక్కడ ఆ టైంలో చుట్టూ దగ్గరలోనే పొలాలు ఉన్నాయి. ఎవరైతే ఆయన కాపరి ఉన్నాడో ఆయన కూడా ఆల్మోస్ట్ 50 మేకలు ఉన్నాయి. ఎక్కడే కానీ అసలు అటువంటిది డిస్టర్బ్ చేయడం కానీ ఏం లేదు. అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి ఎక్కడ వెళ్ళిపోయింది? మేము నిన్న ఏదైతే ప్రయత్నం చేసామో ఆ ఏరియాకి వెళ్ళిపోయింది. సో కాబట్టి అది ఏమి స్ట్రెస్లో ఉన్నట్టు అనిపించట్లేదు. మదర్ నుంచి ఇవి ఏ రీజన్ వల్ల అయినా డిటాచ్ అయినాయి. మళ్ళీ కలపలేకపోయినప్పుడు మనం వాటిని అడాప్ట్ చేసుకుంటున్నాం. దత్తత తీసుకొని 2 సంవత్సరాలు వాటికి అంతా నేర్పి మళ్ళీ మదర్ దగ్గరికి, మదర్ అంటే ఆ రోజు మదర్ దగ్గర కావచ్చు, అడవిలో వదులుతున్నాం. అది తర్వాత అవి ఇండిపెండెంట్ టైగర్స్ అయితే వారికి టెరిటరీ క్రియేట్ చేసుకొని మళ్ళీ హంటింగ్ స్టార్ట్ చేస్తాయి. మళ్ళీ రీప్రొడక్టివిటీ మేటింగ్ అన్నీ జరుగుతాయి. మనకున్న గైడ్ లైన్స్ ప్రకారము ఇన్సిటు ఎంక్లోజర్ అంటారు. మన ఎంక్లోజర్ 2 టైప్స్ ఉంటుంది, ఎక్స్టు ఎంక్లోజర్, ఇన్సిటు. ఇన్సిటు ఎంక్లోజర్ అనేది ఫారెస్ట్ మాదిరే ఉండాలి. ఇప్పుడు ఈ అడవిలో ఏవైతే ఇవి రోజు తిరిగిరాయో 60 రోజులు అటువంటి ఫారెస్టే ఉండాలి, కానీ క్లోజ్ అయి ఉండాలి. అక్కడ మళ్ళీ డాక్టర్స్ కేర్ తీసుకుంటారు. ఆ ప్రాసెస్లో ముందు వీటికి ఇది 60 డేస్ కాబట్టి ఒక 6 మంత్స్ వరకు ఒక ఎంక్లోజర్లో పెట్టి మీట్ ఇస్తారు. తర్వాత మళ్ళీ పెద్ద ఎంక్లోజర్లో వదులుతారు. వాటికి మూమెంట్ లెగ్ మూమెంట్కు ఎక్కువ స్పేస్ ఇస్తారు. తర్వాత హంటింగ్ నేర్పుతారు. నేర్పిన తర్వాత 2 ఇయర్స్ ఏ టైగర్ అయినా కూడా 2 ఇయర్స్ తర్వాత దానికి ఓన్గా ఇండిపెండెంట్ స్కిల్స్ వస్తాయి హంటింగ్ చేయడానికి. అప్పుడు మనము ఫారెస్ట్లో మనకు మన టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లో ఒకే టైగర్ రిజర్వ్ ఉంది. సో హైలీ సూటబుల్ ఏరియా. మళ్ళీ మన ఆ టైగర్స్ని తీసుకొచ్చి ఇక్కడ వదులుతాం. మనం ఇక్కడ అదృష్టం ఏంటంటే 4 కప్స్ కూడా ఫిమేల్ కప్స్. ఒక మన టైగర్ రిజర్వ్లో కానీ ఇక్కడ ఎనీవేరు ఒక పాపులేషన్ 100 ఉందంటే 70 టైగర్స్ ఫిమేల్ అయితే 30 అనుకోండి, అది హెల్తీగా ఉన్నట్టు, హెల్తీగా సెక్స్ రేషియో ఉన్నట్టు. దానివల్ల మల్టిప్లికేషన్ ఎక్కువ ఉంటుంది, బ్రీడింగ్ పెరుగుతుంది. సో మళ్ళీ మనం దీన్ని రీవైల్డింగ్ అంటాం, మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం వైల్డ్లో, అది చేస్తాం. మనకు చెప్తున్నట్లయితే పూర్తి స్థాయిలో తల్లి పులి దగ్గరకు ఈ యొక్క పిల్ల పులులను చేర్చేందుకు పూర్తి స్థాయిలో తమ ప్రయత్నాలు అయితే కొనసాగుతాయంటున్నారు. ఒకవేళ లేని పక్షంలో వాటిని తిరుపతి జూ పార్క్ తరలించి అక్కడ సంరక్షించి మరీ వాటిని అడవిలో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆత్మకూరు, నంద్యాల జిల్లా.